హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేద్ అండ్ ఆర్గానిక్ స్టోర్. ఈ వీడియోలో మనం చూడబోతా ఉన్నాం, ఎవరైతే పెళ్ళైన తర్వాత తమ యొక్క కుటుంబ జీవితంలో ఆనందంగా ఉండలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో, నరాల బలహీనతతో సెక్సువల్ వీక్నెస్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఈ యొక్క క్యాప్షన్ ఉపయోగించుకోవడం మూలంగా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు చూడండి, ఈ క్యాప్షన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఎవరైతే నరాల బలహీనతతో సెక్సువల్ వీక్నెస్తో బలహీనపడి వాళ్ళ యొక్క కుటుంబ జీవితంలో ఎక్కువసేపు ఎక్కువసార్లు సంతోషంగా గడపలేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళందరికీ ఈ యొక్క క్యాప్సిల్ అనేవి ఎలాంటి ప్రయోజనాలను ఇస్తాయి, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయా ఉండవా, ఇలా అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతకు ముందులో ఉన్నటువంటి వీడియోస్లో మనం ఈ శిలాజిత్ గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం, ఇది ఏ విధంగా ఉపయోగపడింది, దీని ద్వారా ప్రయోజనాలు ఏంటి, ఎలా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా దీనిపైన ఉన్నటువంటి ఎఫ్టి క్యాప్సుల్స్ యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇలా అనేక విషయాల గురించి మనం గత కొన్ని వీడియోస్లో మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ వీడియోలో మనం ఈ యొక్క క్యాప్సుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీని ద్వారా బలహీనంగా ఉన్నటువంటి పురుషులకు కావచ్చు లేదా ఎక్కువసేపు ఇంకా సంతోష జీవితాన్ని గడపాలనుకుంటున్న వాళ్ళకి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క క్యాప్సుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి నరాల బలహీనతతో సెక్సువల్ వీక్నెస్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయన్న విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ క్యాప్సుల్స్ని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్న తర్వాత ఒక అరగంట ఆగి వేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టెంట్ అవసరం కోసం అయితే ఒకేసారి రెండు క్యాప్సుల్ని ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఇన్స్టెంట్ అవసరం కూడా తీర్చబడింది అన్నమాట. ఈ విధంగా 40 రోజుల నుంచి 3 నెలలు ఉపయోగించుకున్నట్లయితే మంచి మార్పు చూడగలుగుతారు. దీని తర్వాత ఈ యొక్క క్యాప్సుల్ని వాడటం ఆపేసిన తర్వాత కూడా 2 నుంచి 3 సంవత్సరాలు అధిక బలం ఉన్నట్లయితే 4 నుంచి 5 సంవత్సరాలు కూడా దీని పనితనం అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది. అంటే ఈ యొక్క క్యాప్సుల్ని లైఫ్ లాంగ్ ఉపయోగించుకోవాల్సిన అవసరం అనేది లేదు. మన అవసరం కొద్దిగా 1 సంవత్సరంలో 2 నుంచి 3 నెలలుగా ఉపయోగించుకున్నట్లయితే దాని యొక్క శక్తి అనేది మరో 2-3 సంవత్సరాల పాటు ఉపయోగపడుతూ వస్తుంది. ఈ క్యాప్సుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం చూసాం. దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముందుగా దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ మీరు చూసినట్లయితే అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముసలి, కోంచ్ బీజ్, అభ్రక్ భస్మం, లోహ భస్మం, వసంత కుష్మాకారం, ఆమ్ల, ఇలా మనం చెప్పుకుంటా వెళ్తే 20 కంటే ఎక్కువ రకాల ఇంగ్రీడియంట్స్తో చేయబడిందే ఈ యొక్క క్యాప్సుల్. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఎవరైతే నరాల బలహీనత సెక్సువల్ వీక్నెస్తో ఇబ్బంది పడుతూ ఎక్కువ సమయం నిలబడి ఉండలేక ఇబ్బంది పడే వాళ్ళకి దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి వాడుతూ ఉండగా 10 రోజులకు 1 రకంగా, 20 రోజులకు 1 రకంగా, నెలకి 40 రోజులకు 1 రకంగా, ఈ విధంగా 3 నెలల పాటు మీరు వాడిన తర్వాత మంచి మార్పును చూడగలుగుతారు. ఇంతకు ముందు మన ఛానల్లో ఎవరైతే ఈ విధంగా నరాల బలహీనతతో సెక్సువల్ వీక్నెస్తో ఇబ్బంది పడే వాళ్ళకి అనేక ఐటమ్స్ని పరిచయం చేస్తూ వీడియోస్ చేయడం జరిగింది, ఒకసారి వాటిని కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అనేక వీడియోస్ మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతూ ఉన్నాయి. ఈ క్యాప్సుల్ని ఉపయోగించుకోవడం ద్వారా ప్రధానంగా ఎవరైతే సెక్సువల్గా వీక్గా ఉంటారో ఎక్కువసేపు తమ యొక్క జీవితాన్ని సంతోషంగా ఉంచుకోలేక ఇబ్బంది పడే వాళ్ళకి దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. దీంతో పాటుగా ఎవరికైతే స్పెర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకు కూడా స్పెర్మ్ గ్రోత్ అనేది వస్తుంది ఈ క్యాప్సుల్ ఉపయోగించుకోవటం మూలంగా. అదేవిధంగా ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, మనం ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే అరికాళ్ళు, మంటలు, తిమ్మిర్లు, నీరసం, అలసట, చిన్న పని చేసినా సరే ఎక్కువసేపు బలహీన పడిపోయి ఉండటం, కొంచెం దూరం నడవాలంటే నడవలేక ఆయాసం రావటం కావచ్చు, గుండె సమస్యలు కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెయిర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ విధంగా మనం చెప్పుకుంటా వెళ్తే డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, ఫైల్స్ కావచ్చు, నడుము నొప్పి, మోకాలు నొప్పులు, ఈ విధంగా మనం చెప్పుకుంటా వెళ్తే అనేక సమస్యల్ని ఈ క్యాప్సుల్ ఉపయోగించుకోవడం ద్వారా దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి మనకు మేలు చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం చెప్పుకుంటా వెళ్తే ఈ క్యాప్సుల్స్ అనేవి సెక్సువల్గా బలం పెంచడంతో పాటుగా ఎక్కువసేపు తమ యొక్క పార్ట్నర్స్తో సంతోషంగా గడపడంతో పాటు వాళ్ళు ఎదుర్కొనేటువంటి అనారోగ్య సమస్యలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా
బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, మలబద్ధకం, డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, ఇలా అనేక సమస్యల నుంచి మనం సెక్చువల్గా బలం పొందుతూనే ఇలాంటి సమస్యలన్నింటిని కూడా మనం దూరం చేసుకోవచ్చు ఈ క్యాప్సిల్స్ను ఉపయోగించుకోవడం ద్వారా. ఈ క్యాప్సిల్స్ని ఉపయోగించుకోవడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. మీరు ఎలాంటి మెడిసిన్స్ ఉపయోగించుకుంటా ఉన్నా సరే, మీరు అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఇలా ఎలాంటి మెడిసిన్ ఉపయోగించుకునే వాళ్ళైనా ఎలాంటి అనారోగ్య సమస్యకి, మనం చెప్పుకున్నట్లుగా గుండె సమస్య కావచ్చు లేదా షుగర్ సమస్య కావచ్చు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ క్యాప్సిల్ ఉపయోగించుకున్నట్లయితే అలాంటి సమస్యను కూడా తగ్గిస్తూ వచ్చింది. ఈ క్యాప్సిల్ని ఉపయోగించుకోవడం ద్వారా మీకున్నటువంటి మిగతా అనారోగ్య సమస్యలను కూడా నయం చేసుకుంటూ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎవరైతే నరాల బలహీనతతో, సెక్సువల్ వీక్నెస్తో ఇబ్బంది పడే వాళ్ళకి మనం ఈ వీడియోలో ఒక క్యాప్సిల్ను పరిచయం చేశాం. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీనిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి ఎలాంటి ప్రయోజనాన్ని ఇస్తాయి, వీటిని ఉపయోగించుకోవటం మూలంగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందా, లేదా అలోపతి, హోమియోపతి ఇలా మెడిసిన్స్ ఉపయోగిస్తూ ఈ యొక్క క్యాప్సిల్ని ఉపయోగించుకోవచ్చా, ఉపయోగించుకోవటం మూలంగా మనకున్నటువంటి మిగిలిన అనారోగ్య సమస్యలకి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇలా అనేక విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అనేక వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.